Hi, hello, welcome to H6 News. Iroch Madam Devunipally Gram Panchayat Londamu. So, this Gram Panchayat is Sarpanch Vina Sulochana Garu, Bhoopal Garu Iroch Marathu Naru. Varu Gramamlo Ippatavarku Elanti Development Chesaru. Alage Gramamlo Elanti Samasyalu Varu Sarpanchga Gelichina Tarvata Mottamottiga Teercharu. Inka Gramanni Ela Abhivruddhi Batlo Nadipinchabothunnaru Anedi Vari Matalone Adigi Telusukundam. Namaste sir. Namaskaram. Namaste ma'am. Okay sir, asalu ikkada Sarpanchga Poti Cheyalani Enduku Anukunnaru sir? Memu Modatiga Ma Nana Vallu తిరుగుతున్నా మేడం అంటే మేము కూడా బయట విద్యార్థి ఉంటే నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటే అయితే మా గ్రామంలో ఇంతమాలు మాసన్పల్లి ఆమ్లెట్ చేపి ఉండే మా విలేజ్ మాకు సపరేట్ అయింది మొన్న కేసీఆర్ చేయడం వల్ల చిపి సపరేట్ అయింది మా ఊరిని మేము సపరేట్ చేసుకుని మా ఊరిని డెవలప్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏ పార్టీ నుంచి పోటీ చేశారు మేడం టిఆర్ఎస్ పార్టీ నుంచి ఓకే ఎన్ని ఓట్ల మెజారిటీతో విన్ అయ్యారు 100 votes తో మెజారిటీతో విన్ అయ్యారు ఓకే మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ చేసిన అభివృద్ధి పని ఏంటి సార్ కేసీఆర్ గారి పల్లె ప్రగతి ప్రోగ్రామ్ లో భాగంగా వీధి దీపాల లైట్స్ కానీ స్తంభాలు కానీ ఇలా కరెంట్ పోల్స్ కానీ గ్రామంలో సీసీ రోడ్స్ కానీ అలాంటి చేసినాం మొత్తం ఇవి కంప్లీట్ చేశాం ఓకే మనకి ఇవి పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామం డంపింగ్ యార్డ్ ఈ పనులు ఎక్కడి వరకు కంప్లీట్ అయినాయి సార్ పూర్తిగా కంప్లీట్ అయినాయి మేడం ఆల్రెడీ వర్క్ లో ఉన్నాయి ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నాయి మేడం ఓకే ఇవి మనకి ఎడ్యుకేషన్ వైజ్ ఇక్కడ విలేజ్ లో ఎలా ఉంది సార్ ఎడ్యుకేషన్ మా విలేజ్ లో 5th క్లాస్ వరకు ఉంది మేడం బాగానే ఉంది మేడం బాగానే ఉంది ఓకే టీచర్స్ కి సంబంధించిన కొరత ఏమైనా ఉందా సార్ లేదు మేడం ఒక సింగిల్ ఒక టీచర్ ఉన్నారు రెగ్యులర్ గా సార్ చెప్తారు మేడం ఓకే మనకి అంగన్వాడీ సెంటర్లకి వాటికి విజిట్ చేస్తూ ఉంటారా సార్ వెళ్తూ ఉంటాం మేడం అండ్ ఇవి చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం అందుతుందా లేదా అని చెక్ చేయాలి మనకి హాస్పిటలైజేషన్ నియర్ బై ఇక్కడ వెళ్ళాలంటే ఎలా సార్ ఇక్కడ మాకు కల్లేరు ఉంది మేడం గవర్నమెంట్ హాస్పిటల్ లేదంటే మామూలుగా ఎంపీల దగ్గర బాచపల్లికి వెళ్తాం 5 కిలోమీటర్స్ కల్లేరు కూడా 8 కిలోమీటర్స్ వస్తుంది మేడం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలంటే బాచపల్లికి వెళ్తూ ఉంటాను ఓకే మనకి ఏ ఎన్ఎంలో ఆశా వర్కర్లు వీళ్ళు విజిట్ చేస్తూ ఉంటారా సార్ చేస్తుంటారు రెగ్యులర్ వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు మేడం ఒక ఎన్ఎం ఉంది ఒక ఆశా వర్కర్ ఉంది వాళ్ళు తిరుగుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు అవును మేడం ఓకే మ్యామ్ మహిళలకి సంబంధించి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ మీ దగ్గర తీసుకొస్తున్నారా ఏమీ లేవు ఓకే సార్ మీ ఎడ్యుకేషన్ వైస్ మొత్తం పుట్టి పెరిగింది స్వగ్రామం అంతా ఇక్కడ సార్ అంతా ఇక్కడ మేడం నేను డిగ్రీ వరకు చదువుకున్నాను డిగ్రీ వరకు డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ అనేది ఓకే సార్ అంటే ఇంతకుముందు గ్రామాలు ఇంత డెవలప్మెంట్ కాకపోతుండే కదా సో ఇంతకుముందు మీ గ్రామం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ కొత్త ఇంతకుముందు మేడం మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాక మొదలు మాకు గత 60 సంవత్సరాల నుంచి కూడా మట్టి రోడ్డు ఉండే మొత్తం బురజమయంగా ఉండే ఒక మేము బడికి వెళ్ళాలంటే కూడా ఇట్లా నడుచుకుంటూ బురజలు ఎదుగుతుంటే చాలా మంది ఇంతకుముందు ఉన్న గత పాలకులు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు కూడా బురజ కళ్ళతో మా విలేజ్ ప్రచారం కచ్చారు కానీ ఇంతవరకు మా ఊరికి రోడ్డు వేయలేకరు మా ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మాకు ఈ మా ఏది డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది 2 కోట్ల చిల్ల పై చిలుకుతోని మాకు దాదాపుగా 5 కిలోమీటర్లు మా హైవే నుంచి మాసన్పల్లి వరకు వేయించడం జరిగింది మేడం అది వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అందరం కూడా మంచిగా బండ్లు కానీ వెహికల్ కానీ ప్రతిదీ కూడా మేము బురుజ అంటకుండా డాంబర్ రోడ్ పైన అందరం సంతోషంగా వెళ్తున్నాం రోడ్ల సౌకర్యం అయితే ఇక్కడ విలేజ్ లో బాగుంది బాగుంది మేడం ఓకే సార్ మీకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంది సార్ 100% మాకు ఆయన సొంత ఊరు గ్రామం సొంత గ్రామంలోకి చూసుకుంటాడు మేడం ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి మా దగ్గరికి వస్తుండే కాబట్టి మేము కూడా ఆయన దగ్గరికి వెళ్తుంటే మా ఊరు అంటే ఆయన చాలా అభిమానం ప్రతిసారి కూడా మేము ఎప్పుడు కూడా ఫండ్స్ అడగాము కానీ మేము అడగక ముందు ఆయన తానే మా ఊరికి ఫండ్స్ కేటాయిస్తాడు మేడం ఓకే ఇక్కడ మాకు విలేజ్ కి సంబంధించి ప్రాబ్లం ఉంది అనగానే ఎమ్మెల్యే గారు ఎలా రెస్పాండ్ అవుతారు సార్ చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటాడు మేడం ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ ద్వారా తెలియజేసినా కూడా అప్పుడే అధికారులకు చెప్పి మా విలేజ్ పంపించి ఏదైనా ఉంటే కూడా సాల్వ్ చేపిస్తాడు సాల్వ్ చేస్తూ ఉంటాడు ఓకే మనకి ఇంకా ఈ గ్రామంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మా విలేజ్లో ఆల్మోస్ట్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో కంప్లీట్గా మేడం గల్లీ గల్లీ సీసీ రోడ్ అయిపోయింది విధి దీపాలు అయిపోయినాయి ఐమాక్స్ బల్బులు కూడా పెట్టినాం చిన్న గ్రామమైనా కానీ ఐమాక్స్ బల్బు ఒకటి పెట్టుకున్నాం ప్రతిదీ ఎలాంటి కొరత లేకుండా చాలా సంతోషంగా ఉంది మేడం వాటర్ విషయానికి వస్తే కూడా మాకు మిషన్ భద్రత వాటర్తో పాటు మా విలేజ్ బోర్ వాటర్ కూడా ఉంది అది కూడా వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి మేడం మా దగ్గర మిషన్ భగీరథ వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ బాగానే ఉంది మేడం ఓకే మనకి ఇవి గ్రామ సభలు అవి కండక్ట్ చేస్తూ ఉంటారా సార్ ఇక్కడ ఏంటి మేడం గ్రామ సభలు కంపల్సరీ మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాం మేడం గ్రామస్తులు వస్తారు గ్రామస్తుల సహకారం కూడా 100% ఉంది మేడం మాకు ఎందుకంటే మేము మంచి ప్రజలలో చుచ్చుకుపోయి పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళ సహకారంగా ఉంది వాళ్ళ సహకారంతో కూడా అన్ని పనులు కూడా
సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. ఓకే, గ్రామ సభలో ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి తీసుకొస్తున్నారు మేడం? మేము ఆల్మోస్ట్ గ్రామ సభలో సమస్య వచ్చేటట్టు ఏది కూడా చేయం మేడం. ఈ రోజు ఒక బోర్ ఖరాబ్ అయిందంటే ఆ రోజు కంపల్సరీ అదే రోజు నెక్స్ట్ డే రిపేర్ చేయించి మళ్ళీ నెక్స్ట్ రోజు మా వాటర్ అందిస్తాం పబ్లిక్. ఈ రోజు బుగ్గ బల్బు షార్ట్ అయింది అంటే తెల్లారి మసల రోజు బుగ్గ పెట్టిస్తాం మేడం. ఎలాంటి ప్రాబ్లం ఉంది అనగానే వెంటనే పరిష్కారం చేస్తాం మేడం. గ్రామంలో ఉన్న యువకులు ఒక 10-20 మంది కూడా మేడం మంచి సపోర్ట్ గా ఉన్నారు. ఏదైనా స్వచ్ఛందంగా చేద్దాం అంటే కూడా వాళ్ళు వచ్చి చేస్తారు మేడం. గ్రామ పంచాయతీ సంబంధం లేకుండా కూడా స్వచ్ఛందంగా కూడా యూత్ సపోర్ట్ అయితే మీకు ఇక్కడ విలేజ్ లో బాగుంది. ఓకే సార్, మనకి ఇప్పుడు 3 ఇయర్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ 2 ఇయర్స్ లో ఏం చేయబోతున్నారు సార్? ఇక్కడ నెక్స్ట్ 2 ఇయర్స్ లో మేడం మా విలేజ్ కి ఏది సంబంధించింది ఉన్నా మా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఆయన ఏది మేము అడిగినా ఇచ్చిన దానికి ఇస్తే కూడా దానికి కేటాయించేసి డెవలప్మెంట్ కు కంపల్సరీ డ్రైనేజ్ కట్టేసినాం మేడం. డ్రైనేజ్ సమస్య ఉండే ఆ డ్రైనేజ్ సమస్య కూడా తీరిపోయింది మేడం ఇప్పుడు మాకు. అసలు మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు సార్? పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు జరిగింది? అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళ ఇంట వెళ్తుంటాడు మేడం. 2014 వరకు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఆ 2014 తర్వాత దానికి రిజైన్ చేసి దీనిలోకి రావడం జరిగింది మేడం. రాజకీయాల్లోకి వచ్చారు? అవును మేడం. ఓకే, ఇప్పుడు యూత్ కి సంబంధించి రాజకీయాల్లోకి రావాలి అంటే కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. సో మీరు యూత్ గా ఇప్పుడు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు కాబట్టి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? నేను ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం, మా అలాంటి వాళ్ళు ముందుకు వచ్చేసి ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళకంటే మా అలాంటి యువకులు ముందుకు వచ్చేసి చేస్తే మన మాటకు 4 వింటారు. మనం కూడా ఒక 4 తీసుకొని ఎక్కడైనా అక్కడ సంగారెడ్డి కానీ ఎక్కడైనా తీసుకెళ్ళే మన సత్తా మన దగ్గర ఉంటుంది కాబట్టి మన అసంటోళ్ళు ముందుకు వచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, మనకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక బంగారు తెలంగాణ సుసాధ్యం చేస్తాను అన్నారు. సో అది ఎంతవరకు సాధ్యమైంది అనుకుంటున్నారు సార్? మేడం మేము అంటే పార్టీ పరంగా కాకుండా మా విలేజ్ పరంగా చెప్తున్నాను మేడం. మా 100% అది కంపల్సరీ సక్సెస్ అయింది మేడం. ఒకప్పుడు మా ఊర్లో చెత్త అనేది ఇట్లా ఎవరింటి ముందు అలాగే కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాం మేడం. ఇప్పుడు అలాంటిది మేము ఒక రోజు ఊర్లో చెత్త కవర్ కూడా పడ్డా మా మల్టీపర్పస్ ఆయన డైలీ కంపల్సరీగా గ్యాదర్ చేసుకొని తడి చేత పొడి చేత వేరు చేసుకొని చేయడం జరుగుతుంది. ఊర్లో కూడా మేడం డ్రైనేజ్ సమస్యలు లేకుంటే కూడా డ్రైన్ ప్రతి గల్లీ గల్లీకి డ్రైనేజ్ కట్టడం జరిగింది. అలాంటప్పుడు విలేజ్లో ఎలాంటి పరిశుద్ధ సమస్య లేదు, తాగునీరు సమస్య లేదు, విధి దీపాల సమస్య లేదు. కాబట్టి గ్రామానికి సంబంధించినది పరిశుద్ధము, విధి దీపాలు, తాగునీరు అలాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి బంగారు తెలంగాణ సాధ్యమైందని మనం కంపల్సరీ ఒప్పుకుంటాం మేడం. ఓకే, పెన్షన్ల సంబంధించి కానీ టీఆర్ఎస్ అందించే అంటే గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకాలు ఇక్కడ ఎంతవరకు చేరుతున్నాయి సార్? 100% ఎవరి వారు కేసీఆర్ గారు ఎవరు దళారితనం లేకుండా ఎవరు ఫైరవీలు లేకుండా ఎవరి వారికి నేరుగా అకౌంట్లలో చేస్తుంది కాబట్టి 100% ఓకే మేడం. అది ఓకే అయింది. అంటే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ ఇవి పెన్షన్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అలా ఏమైనా? ఇవి కూడా మేడం పార్టీలకు అతీతంగా ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా కూడా ప్రతి ఒక్కరు మేము ముందుండి వాళ్ళ ఫైల్స్ తీసుకొని చేయించి మా ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ దగ్గర ఉండి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇవ్వడం జరుగుతుంది. అవును మేడం. ఓకే, ఫైనల్ గా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫైనల్ గా మేడం నాకు ఇంకొక 2 సంవత్సరాలు ఉంది కాబట్టి నాకు 2 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఆ 2 సంవత్సరాల్లో కూడా మేడం నేను మా ఎమ్మెల్యే గారి మా ముఖ్యమంత్రి గారి సహకారంతో మా మండల్ లీడర్లు ఎంపీపీ కానీ జడ్పీసీ కానీ వాళ్ళంటే ఆత్మకమిటీ చైర్మన్ కానీ వాళ్ళ సహకారం మా ఎంపీటీసీ సహకారం తీసుకొని 100% బడ్జెట్ మా ఏది తీసుకొస్తూ మా ఊరిని ఇంకా డెవలప్ చేయాలని. ఓకే సార్, గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఈ విలేజ్ కి సంబంధించి ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటున్నారు? మాకు ముఖ్యంగా మేడం మాది కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి. మాకు కొన్ని మహిళా సంఘం మహిళా బిల్డింగ్ కానీ డ్వాక్రా సంఘ బిల్డింగ్ కానీ కొన్ని కుల సంఘాల బిల్డింగ్ కూడా ఇస్తే మా ఊరు మొదటిసారి గ్రామ పంచాయతీ సెపరేట్ అయింది కాబట్టి ఎవరి వారికి ఇస్తే కూడా సంతోషంగా దానికి ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ఇంకా ఓన్లీ వీటికి సంబంధించి మాత్రమే ఉన్నాయి? ఇవే మాకు ఇప్పటికైతే అన్ని సాల్వ్ వస్తున్నాయి మేడం. ఇదైతే సంతోషం. పంచాయతీ ఆఫీస్, డ్వాక్రా భవనం సంఘం, కమిటీ హాల్, కమిటీ హాల్స్ టైప్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, విన్నారు కదా. సో దేవునిపల్లి గ్రామ సర్పంచ్ మనకు తెలిపిన సమాచారం. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారి దగ్గరికి తీసుకొస్తే ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు. అలాగే ఇంకా మిగిలిన 2 సంవత్సరాల్లో ఇంకా పెండింగ్లో ఉన్న పనులు కానీ అలాగే ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానని అన్నారు. సో ఇది వంటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం. మరొక సర్పంచ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.